ఘోరంగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస. తండ్రి విజయశంకర దీక్షితులు, తల్లి సుశీలాదేవి. మొత్తం 13 మంది సంతానం. 8 మంది అన్నదమ్ములు, 5 అక్క చెల్లెళ్ళు జులై 31, 1951 జన్మించారు. తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు సత్యంబాబు దీక్షితులు. అయితే ముద్దుగా శరత్ బాబును సత్యంబాబు అని పిలిచేవారు. పియూసీ ఆముదాల వలసలో పూర్తి చేసిన శరత్ బాబు బీఎస్సీ శ్రీకాకుళం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. యుక్త వయసులోనే పలు నాటకాలు ఆడారు శరత్ బాబు. ప్రముఖ నాటక రచయిత బమిడిపాటి రాధాకృష్ణ రాసిన దొంగాటకం, గొల్లపూడి మారుతిరావు రాసిన 2, 2, 6 ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటుడిగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి ముందు ఆముదాల వలసలో తన అన్నయ్యతో కలిసి శరత్ బాబు గౌరీశంకర్ అనే హోటల్ను నడిపారు. అంతేకాకుండా మొదట్లో పోలీస్ ఆఫీసర్ కావాలన్నది శరత్ బాబు కోరిక. అయినా అందరూ అందంగా ఉన్నావు, నాటకాలు వేస్తున్నావు, సినిమాలో ప్రయత్నించు అని చెప్పడం జరిగింది. ఇక ఆ యొక్క ఉద్దేశంతో ఆదుర్తి సుబ్బారావు అభిమాని అయిన శరత్ బాబు అయిన బ్యానర్లో సినిమాలు చేయాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో స్నేహితుడు ప్రభాకర్ సహకారం ప్రోత్సాహంతో రామరాజన్ చిత్రంలో హీరోగా అవకాశాన్ని అందుకున్నారు. ఇక అంతేకాకుండా ఎస్వి రంగారావు ఆమె తండ్రిగా జగ్గయ్య మహానటి సావిత్రి శరత్ బాబు అన్నయ్య వదిలిగా నటించారు. రోజారామిని చంద్రమోహన్ సైతం ఈ సినిమాలో నటించారు. బాబురావు దర్శకత్వంలో ప్రభాకర్ ఈ సినిమాని నిర్మించారు. 1973లో ఈ సినిమా విడుదలైంది. 1974 వచ్చిన నోములో శరత్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇక విజయవంతం కావడంతో మంచి గుర్తింపు లభించింది. కృష్ణ వాణిశ్రీ నటించిన అభిమానవతిలోనూ శరత్ బాబు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రే చేశారు. ఇక బాలచంద్ర దర్శకత్వంలో శరత్ బాబు నటించిన నిల్ నిల్ నిజమా గిరదు మంచి విజయం సాధించింది. ఇందులో కమల్ హాసన్ అనంత్తో కలిసి శరత్ బాబు నటించారు. అంతేకాకుండా ఇది కథ కాదు, గుప్పెడ మనసు చిత్రాలతో శరత్ బాబు మంచి ఫామ్లోకి వచ్చేశారు. అక్కడ నుండి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. అంతేకాకుండా భారతీరాజా, సీతాకోకచిలుక, కె విశ్వనాథ్ గారు, సాగసంగం, స్వాతిముత్యం, బాపు, రాధా కళ్యాణం, పెళ్ళిడు పిల్లలు, వంశీ, సితారా, అన్వేషణ, క్రాంతి కుమార్, స్వాతి ఇలా ఎన్నో చిత్రాలు నటించారు. అంతేకాకుండా వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపైన కూడా శరత్ బాబు తన సత్తా చాటారు. అంతరంగాల సీరియల్ ఆయనకు ఎరలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. రమాప్రభుతో వివాహం, అనంతరం విడాకులు శరత్ బాబు జీవితంలో ఒక చీకటి అధ్యాయం. అనంతరం ఆయన తమిళ నటుడు ఎంఎన్ నంబియార్ కుమార్తె స్నేహలతను 1990లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇది 2వ పెళ్లి. అయితే 2 దశాబ్దాల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. శరత్ బాబు రాజకీయాలలోనూ కొంతకాలం చురుగ్గా ఉన్నారు. ఏది ఏమైనా శరత్ బాబు గారు మన మధ్య లేకపోవడం చాలా విషాదకరం. ఇక మన ఆదిత్య టీవీ ఛానల్ తరఫున వారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.